హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? రండి, ఈరోజు కొన్ని ఆకుకూరలతో హెల్దీగా చికెన్ కర్రీ చేసేద్దాము. నేను ఎలా చేశానో మీరు చూసేయండి. చికెన్కి సరిపడినంత నూనె వేసుకుందాం. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసి ఒకసారి తిప్పి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుదాం. ఇలా వేగుతున్నప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు నూరి వేసుకోండి అమ్మ. పచ్చి వాసన పోయేటట్టుగా ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ను కూడా వేయించుదాం. శుభ్రంగా కడిగిన చికెన్ వేసేద్దాం. కానీ తిప్పేయండి, పై మీద పెట్టండి, దగ్గర ఉండండి. ఈ ఆకుకూరల చికెన్కి చికెన్ బాగా వేగాలి. అందుకని స్పూన్ కారం పావు స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసేయండి. ఒకసారి తిప్పేద్దాము. మీడియం ఫ్లేమ్ మీదే ఉంచండి. మూత పెడదాం. నూనె సపరేట్ అయింది కదా, నీరంతా ఎగిరిపోయి ఈ టైంలో తరిగి పెట్టుకున్న 2 టమాటాలు, పాలకూర 1 కట్ట, తోటకూర ఆకులు మాత్రమేనమ్మ, కాడలు కాదు, 2 కట్టలు వేసి తిప్పేద్దాం. మూత పెట్టద్దు, కొంచెం సేపు హై మీద పెట్టండి, దగ్గర ఉండండి. ఆకుల్లో నీరు వచ్చేసి మగ్గిపోవాలి. చూడండి, ఆకుకూరలో నీరు కనిపిస్తుంది కదా, ఈ నీరంతా ఎగిరిపోవాలి. పక్క పొయ్యి మీద నీళ్లు పెట్టుకోండి కూరలో పాస్తానికి. ఇంకొకసారి తిప్పుదాము. చూడండి, నీరు ఇంకా ఉన్నాయి. నీరంతా పోయి నూనె సపరేట్ అయింది కదా. మన ఛానల్లో ఆల్ పర్పస్ మసాలా ఉందమ్మ, ఒకసారి చూడండి. తయారు చేసి పెట్టుకున్న మసాలాని వేసి ఒకసారి తిప్పుదాం. కరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇప్పుడు వేయండి. అలాగే ఇదే టైంలో కరివేపాకు కూడా వేసేయండి అమ్మ. నీళ్ళని వేడి చేసి పెట్టాం కదా, ఆ వేడి నీళ్లు కూరలో పోసేయండి. చల్లటి నీళ్ళు పోయొద్దు, నీచు వాసన వస్తుంది. ఒకసారి తిప్పి లో ఫ్లేమ్ మీద 1-10 మినిట్స్ ఉడకనిద్దాం. ఒకసారి చూద్దామా, ఆకుకూరలతో వండే చికెన్ నీరు ఉంటే కనుక నీచు వాసన వస్తుందమ్మా. అందుకని ఇంకా నీరు లేకుండా నూనె సపరేట్ అయ్యే వరకు ఇప్పుడు దగ్గరుండండి, హై ఫ్లేమ్ మీద పెట్టండి. సపరేట్ అయింది నూనె, తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేయండి. ఒకసారి తిప్పేద్దాము. చపాతీల్లోకి, జొన్న రొట్టెల్లోకి, అలాగే వైట్ రైస్లో కూడా టేస్టీగా ఉంటుంది. కూరలు తినని పిల్లలు కూడా ఇష్టంగా తినేసేస్తారు. ఎలా ఉందమ్మా నేను చేసిన చికెన్ కర్రీ? ఆకుకూరలు మేము తినము, మాకు ఇష్టం లేదనే పిల్లలకి ఇలా చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. థ్యాంక్ యూ సో మచ్.